హే గాయ్స్ వెల్కమ్ టు ఏజ్ ఎవ్రీథింగ్. ఈ లిక్విడ్ని మొక్కలకు ఇస్తే మొక్కలు అనేవి చాలా బలంగా పెరుగుతాయండి. అదేవిధంగా ఎక్కువ పువ్వులు కూడా పూస్తాయి అన్నమాట. మనం కుండీలో మొక్కలను పెంచుకుంటూ ఉంటాం కదా, దానికి ఎటువంటి ఎరువులు ఏమీ లేకపోయినా సరే ఇలాంటి వాటర్ అయితే వేసుకుంటే మొక్కలు అనేవి చాలా బలంగా ఉంటాయి, పువ్వులు కూడా ఎక్కువగా పూస్తూ ఉంటాయి. మరి ఈ లిక్విడ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండే వాటితోనే ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అదేంటి అనుకుంటున్నారా, మినప్పప్పుని మనం కడిగేటప్పుడు వాటర్ని సింక్లో పారేస్తాము. మనం రెగ్యులర్గా రైస్ని వండుకుంటాం కదండి, బియ్యం కూడా కడిగేసి ఆ వాటర్ని కూడా సింక్లో పారేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా పారేయకుండా మనం కిచెన్లోనే వంట చేసుకునేటప్పుడే సైడ్కి ఒక చిన్న బకెట్ కానీ ఏదైనా పాత్ర కానీ ఏదైనా ఒకటి ఉంచుకొని అందులో మనం బియ్యం కడిగిన నీరు, తర్వాత వెజిటేబుల్స్ వాటర్, మనం కూరగాయలని కూడా కట్ చేసుకొని కడుగుతూ ఉంటాం కదా ఆ నీరు, మనం పప్పు పెట్టుకునేటప్పుడు పప్పుని కూడా కడుగుతాం కదండి ఆ నీరు, మినప్పప్పు, పెసరపప్పు, మీరు ఏ వాటర్ని కడిగితే పప్పుల్ని ఆ వాటర్ అంతా సింక్లో పారేసేయకుండా ఈ విధంగా ఒక చిన్న బకెట్లో పెట్టుకొని ఉంచుకున్నట్లయితే ఇది ఈ లిక్విడ్ని అయితే మనం మొక్కలకు వేస్తే మొక్కలైతే చాలా బాగా పెరుగుతుందండి. అదేవిధంగా మొక్కలకు కూడా బలం కూడా ఉంటుందన్నమాట. బలం ఉంటేనే కదా పువ్వులు అనేవి పూస్తాయి. ఈ విధంగా మనం ఈవినింగ్ టైంలో మనం మొక్కలకి నీళ్ళు వేసుకునేటప్పుడు ఆ బకెట్తో తీసుకొని మన టెర్రస్ పైన మొక్కలకి కొంచెం కొంచెంగా లిక్విడ్ ఇస్తే సరిపోతుందండి. ఈ విధంగా అంతా ఒకే మొక్క కాకుండా కొన్ని కొన్ని మొక్కలకు వేసుకోండి. ఈ విధంగా వేసుకోవటం వలన వాటర్ కూడా మీరు సేవ్ చేసుకునేవారు అవుతారు. మనం మొక్కలకి వాటర్ వేస్తూ ఉంటాం కదా, అందులో కొంత వాటర్ని అయితే సేవ్ చేసిన వారు అవుతారండి. సమ్మర్లో మనం ఎక్కువగా వాటర్ వేయాల్సి వస్తుంది కదా మొక్కలకి, మనం మొక్కలతో పాటు ఈ లిక్విడ్ని కూడా వేసుకోవటం వలన వాటర్ కూడా సేవ్ అవుతుంది, అలాగే మొక్కలకి కూడా బలం ఇస్తుంది అన్నమాట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.